ఇక తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలని గెలిచేందుకు అవసరమైన సంఖ్యాబలం అధికార టీఆర్ఎస్ కి మొట్టుకే ఉంది. ఆ పార్టీ అధికారికంగా ప్రకటించిన ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇద్దరు ఈరోజు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. రాజ్యసభ ఎన్నికకి కాంగ్రెస్ దూరంగా ఉంటుందని నిర్ణయించడంతో టీఆర్ఎస్ అభ్యర్థుల ఎన్నిక లాంఛనమే కాబోతోంది. దీంతో జూన్ 3న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, టీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏమిటి? రేపట్లో టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే ముహూర్తాలను సరిగ్గా ఫాలో అయ్యే కేసీఆర్ దీనికి అనుగుణంగానే రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ దాఖలు విషయంలో కూడా ముహూర్తాన్ని నిర్ణయించారు. ఉదయం 11:10 నుంచి 12 వరకు మంచి ముహూర్తం ఉందని చెప్పేసి ఇతర అభ్యర్థులకు సూచించిన నేపథ్యంలో 11:10 నుంచి 12 మధ్యలో టీఆర్ఎస్ అభ్యర్థులు అటు డిఎస్, ఇటు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అయితే తెలంగాణలో ఉన్నటువంటి రెండు ఖాళీగా ఉన్నటువంటి రెండు రాజ్యసభ సీట్లకు రెండే నామినేషన్లు ఈ రోజు దాఖలు కాబోతున్నాయి. అయితే మిగిలిన రాజకీయ పక్షాలు కూడా ఎవరు నామినేషన్ వేసే పరిస్థితి లేని నేపథ్యంలో ఇద్దరు అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ రోజే నామినేషన్లకు ఆఖరి గడువు. ఉదయం 11 నుంచి సాయంత్రం 3 వరకు నామినేషన్లు వేసే వెసులుబాటు గడువు ఉంటుంది. కాబట్టి ఈ రోజు 3 వరకు ఎవరైతే నామినేషన్ దాఖలు చేశారో వారిని మాత్రమే అభ్యర్థులుగా బరిలో ఉన్నట్టు ధృవీకరిస్తారు. అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బరిలో ఉంటుందని చెప్పేసి ఆఖరి నిమిషం వరకు చెప్పినటువంటి కాంగ్రెస్ సంఖ్యాబలం లేనందువల్ల బరిలో నిలబడడం సాధ్యం సరికాదు అని చెప్పేసి టీఎల్పీలో నిర్ణయించారు. ఈ మేరకు కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నుంచి తప్పుకున్నట్టు అయిపోయింది. ఇక అధికార పార్టీ నుంచి ఉన్న రెండు సీట్లకు ఇద్దరు అభ్యర్థులను ప్రకటించింది. 11:10 ఇద్దరు అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికార పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు కనపడుతుంది. ఎందుకంటే అటు కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రులంతా నామినేషన్ వేయడానికి హాజరవ్వాలని చెప్పేశారు. ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి 10:30 సమయంలో అందరూ అసెంబ్లీకి చేరుకోవాలని పార్టీ కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు వెళ్ళినటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకులంతా ఈ రోజు రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ వేసే సమయానికల్లా అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ఉదయం 11:10 ముహూర్తం నిర్ణయించిన నేపథ్యంలో అదే సమయానికి ఇద్దరు అభ్యర్థులు కూడా నామినేషన్ వేయబోతున్నారు. థ్యాంక్ యూ.